ఓవైసీ గారు ఒక మాట చెప్పుకొచ్చారు వక్ఫ్కి సంబంధించి. వక్ఫ్ లా అనేది కనుక లేకపోతే దేశంలో 121,000 వక్ఫ్ ప్రాపర్టీలు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉంటే అందులో 112,000 ప్రాపర్టీస్, అంటే ఒక ఉత్తరప్రదేశ్ లెక్క చెప్తా అయినా 121,000 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటే అందులో 112,000 ప్రాపర్టీస్కి డాక్యుమెంట్సే లేవు. అది ఎవరైనా మా భూమిని క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఓవైసీ గారు చెప్పింది. ఇది అసలు లాజిక్. అయోధ్య మాదే అంటారు, మధుర మాదే అని అంటారు, కాశీ మాదే అని అంటారు. డాక్యుమెంట్ లేవంటే లేవు. డాక్యుమెంట్ లేకుండానే సుదీర్ఘకాలం పాటు అక్కడే నడిపారు, మసీదునే నడిపారు. అదే ఉంటే మసీదును కూల్చేశారని చెప్పి దేశమంతా అల్లకల్లోలం సృష్టించారు. ఎలా అంటే ఎవరు చెప్పారు మరి అది ఆ ప్రాపర్టీ నీదని? వక్ఫ్ చట్టం చెప్పింది. ఏమని? నోటి మాటతో అన్నా సరే, నోటి మాటతో అన్నట్టు ఎవరో విన్నా సరే వాళ్ళదేనంట. ఇది ఎక్కడ విచిత్రం? ఎవరు సాక్షి అంటే ఆ మధ్యలో ఇంకొక స్వమతస్థుడు చెప్పినటువంటి ఇది కౌంటా. మరి ఆ లెక్కనైతే కనుక దేవాదాయ శాఖకి ఈ లెక్కను పవర్స్ ఇస్తే దేశంలో అసలు ఇంకో మతాలు ఎవరిని ఉండనియరుగా? అట్లాంటి హక్కు దేవాదాయ శాఖకు కూడా ఇవ్వలేదే. దేవాదాయ శాఖ ఏదైనా ఆ ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్ కావాలన్నారు. ఇక్కడ డాక్యుమెంట్ అక్కర్లేదట, ఎవరో సాక్షి ఉంటే చాలంట. ఎవరో సాక్షి అంటే కొన్ని ప్రత్యక్ష సాక్షి కూడా కాదు, ఎప్పుడు ఎవరైనా సాక్షి అంట. డాక్యుమెంట్లే లేకుండా తీసుకుంటున్నారు. పోనీ ఆ చట్టం ద్వారా తమ తమ ఆస్తులు పరిరక్షించుకుంటే తప్పులేదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? హిందువుల ఆస్తులు లాక్కోవాలనుకున్నప్పుడు, బౌద్ధుల ఆస్తులు అంటే అన్యమతస్తుల ఆస్తులు లాక్కోవాలనుకున్నప్పుడు ఈ వాదం వచ్చింది. అదే జరగకపోతే అసలు ఈ చట్టాన్ని గురించిన ఇంత ఆలోచన రావాల్సి ఉందా? తమిళనాడులో ఊళ్ళు ఊళ్ళు మాయని క్లెయిమ్ చేయడం ఏంటి? కర్ణాటకలో గుళ్ళు మాయని క్లెయిమ్ చేయడం ఏంటి? కోర్టుల మాయని క్లెయిమ్ చేయడం ఏంటి? చేసేటప్పుడు బుర్రుండక్కర్లేదా, బుద్ధుండక్కర్లేదా? వక్ఫ్ చట్టం రాకముందు ఉన్నటువంటి ఆస్తులు మాయని చెప్పి క్లెయిమ్ చేస్తే అంటే ఎక్కడి నుంచి పోయింది ఇదంతా? అసలు సమస్య అక్కడుంది, అసలు వాస్తవం అక్కడుంది, ఆలోచించాల్సిన అసలు అంశం అక్కడుంది.